రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అదనపు బలగాలను మోహరిస్తోంది పోలింగ్ కేంద్రాల ఏర్పాటు మౌలిక వసతుల కల్పన సిబ్బందికి శిక్షణ పైన దృష్టి సారించింది ఈసీ ఆదేశాలతో క్షేత్రస్థాయికి కదిలిన అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు ఈ సోదాలో భారీగా నగదు బంగారం ఇతర వస్తువులు స్వాధీనం చేసుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటనతో పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది ఎలాంటి సమస్యలు తలెత్తకుండా స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ఆదిలాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో మీడియా విభాగాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల సమగ్ర సమాచారాన్ని మీడియా కేంద్రంలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు ఎన్నికలు సజావుగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నూతన సీపీ సందీప్ శాండిలియా అన్నారు హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో బాధ్యతలు స్వీకరించారు సాంకేతికతను జోడించి పోలింగ్ విధులు నిర్వహిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న వాహన తనిఖీల్లో భారీగా సొత్తు పట్టుబడుతోంది హైదరాబాద్ కేపిహెచ్పీలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా సరైన పత్రాలు లేని నలభై లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాలినడకన వెళ్తున్న మహిళ ప్లాస్టిక్ కవర్ లో తరలిస్తున్న ఎనిమిది లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లోని అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద కారులో తరలిస్తున్న నాలుగు లక్షలను స్వాధీనం చేసుకున్నారు సంగారెడ్డి జిల్లా కంకోల్ టోల్ గేట్ వద్ద కర్ణాటక బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తుల నుంచి పదిహేను లక్షల నగదు లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు పదమూడు మందిని అదుపులోకి తీసుకున్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ లో వ్యక్తి నుంచి రెండున్నర లక్షలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి చెక్పోస్ట్ వద్ద చేపట్టిన తనిఖీల్లో అనధికారికంగా బైక్ పై తరలిస్తున్న కోటి యాభై లక్షల నగదు సీజ్ చేసినట్లు సీఐ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు మంచిర్యాల జిల్లా మందమరిలోని బెల్టు దుకాణాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన లక్ష రూపాయల విలువైన మద్యం పట్టుకున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద చేస్తుండగా ఓ వ్యక్తి తన కారులో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న ఎనభై మూడు చీరలను పట్టుకుని ఎన్నికల అధికారులకు అప్పగించారు నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వాడపల్లి తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లోని పోస్ట్ ను కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు ఆంధ్రా నుంచి మద్యం డబ్బులు అక్రమంగా రవాణా కాకుండా నిఘా పెంచాలని అధికారులకు సూచించారు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి స్టేజి వద్ద ఏర్పాటు చేసిన పోస్ట్ ను జిల్లా కలెక్టర్ శశాంక తనిఖీ చేశారు రికార్డులు పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు రోజువారీ తనిఖీ నివేదికలు అందజేతలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు